Yappudaite Caesar Augustus census team and chepparo. Apuru Quirinius governor kinda unnatu chepparu Luca historian and a medical doctor matrame kaadu. And rasina apuru historical facts ni include chesi Luca rasadu. Patimdo on the Lerevelo, German archaeologist Rasamo, Quirinius Palace ni, Syria lo Tavutuna Pru, Piparas bundles Durkayendi, a bundles choosy Prapancho Shake Puendi, Karna Metente, Adi, Quirinius Kalamulona, Tiabena census andi, and Te Yesu Prabhu, Telli, Mariamagaru, Yosefu Yidru Koda, Nazareth Minchi, Bethlehem census Karadaniki, War Radane Karna Made. అందులో 42,33,000 పేర్లు రికార్డ్ అయి ఉన్నాయండి ఆ సెన్సస్ లోన. ఈ రోజు అవి మనం జర్మన్ మ్యూజియం లో మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు కూడా ఇగ్నోరెంట్, చాలా తెలియక మాట్లాడుతుంటారు. కొంతమంది క్రైస్తవులకి ఫ్యాషన్ అయిపోయింది, యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టినట్టు మీకు తెలుసా, ఆయన 25న పుట్టలేదు, పుట్టలేదు అంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా, ఏ డేట్ ను పుట్టారు అది తెలియదు వాళ్ళకి. దీని సమస్యని ఇప్పుడు కాదండి, 360లో డెన్నిస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే 315లోన అఫీషియల్ రిలీజన్ అయిపోయిందో, అంటే అప్పుడు వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది, 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవుల్ని నరికి నరికి పారేసేవారు. నీరో, డొమిషియన్, సిస్టమ్ ఆఫ్ సెవేరియస్, మాక్సిమస్, డేసియస్, వలేరియన్, వలేరియస్, డయోక్లేషియన్, పయస్, వీళ్ళందరూ కూడా నరికి నరికి పారేశారు. అయితే కాన్స్టంటైన్ మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు, క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఆఫిషియల్ రిలీజన్ అయిందో అప్పటి వరకు, ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి? ఈ డెనిస్ ది లిటిల్ అనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో 8వ రోజున సున్నతి చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి. యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే 754 ఏయుసి. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, ఇది ఏయుసి అంటే అబు ఊర్బే కొందిత్త, అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము 754వ సంవత్సరము తిమిత్తి నెల 10వ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ 25. ఈ రోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జనవరి 1st రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి. ఏంటి తెలుసా, జనవరి 1st హ్యాపీ న్యూ ఇయర్ లోకానికి తెలియదు. జనవరి 1st ఏంటంటే ఈయన డిసెంబర్ 25న పుట్టినప్పుడు 8వ దినాన ఈయన నామకరణము చేసిన దినము, సున్నతి చేసిన దినమే జనవరి 1st అండి. యేసు ప్రభు యొక్క పేరు పెట్టిన దినమే జనవరి 1st. ఈ రోజు ఎవరైనా జనవరి 1st అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే యేసుకి పేరు పెట్టిన దినం యెరూషలేము దేవాలయంలోన.